Hello everyone, this is Krishna Veni. Welcome to Pharmapedia. So, this is the video on the TS Pharmacist 2018 notification. So, TS is the Telangana State Public Service Commission. This is the notification. This is the number of vacancies. 238 vacancies. And age limit choose only 18 to 44 years age limit undi. And pay scale enta undi 21,000 nunchi 67,000 varakaithe manaku pay scale undannamata. Next student educational qualifications. So educational qualifications enta for pharmacist grade 2 ki educational qualifications enti must possess intermediate diploma pharmacy pharmacy council registration. అయితే ఈ మూడు అయితే మ్యాండేటరీ అన్నమాట. సో మాక్సిమం ఏజ్ ఎంత ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేసారు, 18 ఇయర్స్ నుంచి మాక్సిమం 44 ఇయర్స్ వరకు అన్నమాట. నెక్స్ట్ అండ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు చూడండి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఇక్కడ 5 ఇయర్స్ బేస్డ్ ఆన్ లెంగ్త్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్. So, age relaxation, a government employees ki. And ex-servicemen ki 3 years and length of service rendered in the armed force. Next, ippudu NCC wala ki. NCC who have worked as instructor in NCC. So, wala ki 3 years anmata. Next, SC, ST and BCS are candidates ki 5 years undi age relaxation. And physically handicapped wala ki 10 ఇయర్స్ ఉంది. సో అప్పుడు ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది, 200 ఉంది ఫీ స్ట్రక్చర్. సో ఇదంతా మనకి ఇప్పుడు అవసరం లేదు, మనకు మెయిన్ కావాల్సినవి చూడాలి. ఒక నిమిషం ఆగండి. చూడండి ప్రొసీజర్ ఫర్ సెలెక్షన్. సో ప్రొసీజర్ ఫర్ సెలెక్షన్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను, ఒకసారి చూడండి. వాళ్ళు నా ఛానల్కి వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది దాని గురించి. సో ఇక్కడ చూడండి, సెలెక్షన్ ద సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ టు బి ద పోస్ట్ ఈజ్ యాజ్ ఫాలోస్. సో ఏంటిది, ఫైనల్ సెలెక్షన్ ఆఫ్ దీస్ పోస్ట్స్ విల్ బి బేస్డ్ ఆన్ 70 వెయిటేజ్ in written exam. So written exam lo 70% and 30 weightage government 30 weightage undi kada points for the government service ki experience unna vallaki put together avi rendu kalipi exam anamata. So 70 written examination, 70 experience ki 30, total enta 100 marks ki exam. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్కి దాని బేసిస్ ప్రకారంగా ఉంటుందన్నమాట. సో ఒకసారి నేను క్రియేట్ చేసిన వీడియో చూసి ఇది మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట, ఎక్స్పీరియన్స్ అదంతా ఏంటి దాన్ని. నెక్స్ట్ వచ్చేసి అంటే ఎలా మనకు వేకెన్సీస్ పోస్ట్ ఎలా జనరల్ కేటగిరీస్లో ఎన్ని ఉన్నాయి, ఉమెన్స్లో ఎన్ని ఉన్నాయి అనేది ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడు మెథడ్స్ అవి చూడండి, ఇక్కడ ఇక్కడ ఏంటిదంటే మన పేపర్స్ ఎన్ని పేపర్స్ ఉన్నాయంటే 2 పేపర్స్, ఒకటి జనరల్ ఎబిలిటీస్ అండ్ ఫార్మసీ డిప్లొమా. జనరల్ ఎబిలిటీస్కి మనకు 50 మార్క్స్, ఫార్మసీ డిప్లొమా లెవెల్ ఇది మనకు ఎగ్జామ్ అయితే దానికి 100 మార్క్స్. టోటలీ ఎంత మనకి డ్యూరేషన్ ఆఫ్ మినిట్స్, ఒక 50 మార్క్స్కి 50 మినిట్స్, 100 మార్క్స్కి 100 మినిట్స్. సో టోటల్గా ఎన్ని మార్క్స్కి మనకు 150 మార్క్స్కి. జనరల్ ఎబిలిటీస్ మనకు బైలింగ్వల్ లాంగ్వేజెస్లో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగులో. ఫార్మసీ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ మెయిన్గా చూడండి పేపర్ 1. పేపర్ 1లో ఏంటిది, మనకు ఏమేమి ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్ వైజ్గా అండ్ సొసైటీ. నెక్స్ట్ వచ్చేసి సొసైటీ, హెరిటేజ్, కల్చర్, పాలిటీ, ఎకనామీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెసెస్, ఇంకొకటి అండ్ ద డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా అండ్ తెలంగాణ,
its national resources in India, Telangana, duration in their distribution, exploitation, conservation and the related issues. Adokati, next, basic concepts of ecology and environment and their impact on the health and economy, disasters and disaster management. ఇలా ఇది చూడండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మొత్తం చదివి చెప్పాలంటే టైం పడుతుంది. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్గా. నెక్స్ట్ ఇది చూడండి, నెక్స్ట్ మన మెయిన్ సబ్జెక్ట్ ఫార్మసీ. ఇప్పుడు నేను క్లాసెస్ స్టార్ట్ చేశాను, యూనిట్ 1 స్టార్ట్ చేశాను. దాంట్లో ఏంటిది, ఇంట్రొడక్షన్ టు ఫార్మకోపియాస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఐపి, అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి స్టార్ట్ చేశాను, ప్యాకేజింగ్ ఆఫ్ ఫార్మసిటికల్స్ లో కంటైనర్స్ లో గ్లాస్ టాపిక్ అయిపోయింది. ప్లాస్టిక్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ అయిపోయిన తర్వాత రబ్బర్, ఇంట్రొడక్షన్ టు ఏరోసాల్ ప్యాకేజింగ్, అవన్నీ అయిపోతాయి. నెక్స్ట్ యూనిట్ ఆపరేషన్స్, ప్రిస్క్రిప్షన్, మెటీరియాలజీ అండ్ కోసాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ వేరియస్ డోసెస్ ఫార్మ్స్, స్టడీ ఆఫ్ ఇమ్యూనిటీ అండ్ ఇమ్యూనాలజికల్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ యూనిట్ 2 అనాటమీ అండ్ ఫిజియాలజీ మనకి, యూనిట్ 3 మనకు ఇది కమ్యూనిటీ ఫార్మసీ ఇదంతా. నెక్స్ట్ 4 ఏంటిదంటే ఇదంతా కెమిస్ట్రీ రిలేటెడ్ సబ్జెక్ట్ అనమాట. 5 వచ్చేసి మన కాలేజీ సబ్జెక్ట్, 6 కూడా కాలేజీ, అండ్ 7 వచ్చేసి ప్యాథాలజికల్, అది ప్యాథాలజీకి సంబంధించిన సబ్జెక్ట్ కంప్లీట్లీ కాదు కొన్ని. అండ్ నెక్స్ట్ 7, 8 దాంట్లో కూడా కొన్ని ప్యాథాలజికల్ ఉన్నాయి, అండ్ కాగ్నసీ రిలేటెడ్వి కూడా కొన్ని ఉన్నాయన్నమాట, టానిక్స్, సైసిన్స్, టర్పినాయిడ్స్ అవి. నెక్స్ట్ ఫార్మసిటికల్ ఎయిడ్స్ అవి. నెక్స్ట్ 9 వచ్చేసి విటమిన్స్ అండ్ థెరపెటిక్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ గురించి ఉంది. నెక్స్ట్ 10 వచ్చేసి ఇది జ్యూరిస్ప్రుడెన్స్ అనుకోవచ్చు మనం. ఈ సబ్జెక్ట్ మొత్తం అంటే షెడ్యూల్స్ గురించి ఉంటుంది మనకి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెడ్యూల్స్, డ్రగ్స్ కాస్మెటిక్ యాక్ట్ గురించి, పాయిజన్స్ యాక్ట్, ఇవి కొన్ని మెయిన్ మెయిన్ టాపిక్స్ కదా ఇవి, ఫార్మసీ యాక్ట్, ఈ టాపిక్స్ గురించి ఉందన్నమాట. సో దిస్ ఇస్ ద సిలబస్ కంప్లీట్. కంప్లీట్గా మీకు కనిపించట్లేదు ఐ నో, బట్ నేనైతే ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ చేసుకుంటూ వస్తాను. అండ్ మీకు ఎగ్జామ్ ఎండ్ అయ్యేంత వరకు అయితే నేను డెఫినెట్గా మీ సిలబస్ని అయితే నేను కంప్లీట్ చేస్తాను. సో చూడండి, సో దిస్ ఈస్ అవర్ ఎగ్జామ్ సిలబస్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.